అబ్బాయి ఏం చెప్పారు ఈరోజు సమాన్ ఏంటి? సహజ యోగి అవ్వాలి అంటే స్నేహిగా ఉండాలి. నేను పరమాత్మ స్నేహి ఆత్మను, నేను పరమాత్మ స్నేహి ఆత్మను. అయితే ఈరోజు శ్రీరామనవమి. శ్రీరామనవమి ఎప్పుడు చేస్తారు? యుగాది వచ్చిన 9వ రోజుకి. ఎందుకు అలా చేస్తారు? యుగాది అంటేనే కొత్త యుగం ప్రారంభానికి గుర్తు. అలాంటి యుగం ప్రారంభం అయిన తర్వాత, అంటే కొత్త యుగం ఎప్పుడు మొదలవుతుంది? కృతయుగం నుంచి. కృతయుగం త్రేతాయుగం. త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించినట్లుగా చూపిస్తాం. అంటే దాని అర్థం ఏంటి? కృతయుగంలో 8 జన్మలు శ్రీకృష్ణుడి అయిన తర్వాత, శ్రీకృష్ణుడు 8 జన్మలు అయిపోయాక 9వ జన్మ శ్రీరామనవమిగా జన్మ తీసుకోవడం జరుగుతుంది. అంటే వాస్తవానికి శ్రీరామనవమి అంటే త్రేతాయుగంలో 9వ జన్మగా శ్రీరాముడు జన్మించారు. అయితే ఆయన పుట్టినరోజు ఒకటే అంటారా? వాస్తవానికి శ్రీరాముడి యొక్క రాజ్యం ఎప్పుడొచ్చింది అంటే త్రేతాయుగం నుంచే కాదు, వాస్తవానికి సత్యయుగం నుంచి కూడా దాన్ని రామరాజ్యంగానే చెప్తారు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి ఆత్మారూపి సీతలందరినీ రావణాసురుడి యొక్క చెర నుంచి విడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమంలో అందరూ కూడా కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఈర్ష్య ద్వేషం పగ ప్రతీకారాలని ఆ చెడు గుణాల యొక్క చెరలో ఆ జైల్లో చిక్కుకుపోయి ఉన్నారు అందరూ. అందులోంచి బయటపడాలి అంటే ఏం కావాలి? ఇక్కడ దాంట్లోంచి బయటికి తీసుకురావడం కోసమే ఆ పరమాత్మ మనకి ఈ కలియుగం యొక్క అంతిమంలో వచ్చి ఈ జ్ఞానాన్ని చెప్పడం జరుగుతుంది. దీని ద్వారానే మనలో ఈ లక్షణాలు మార్చుకుని ఈ చెడు గుణాలపైన విజయం పొంది అప్పుడు నిజమైన రామరాజ్యం అనేది భూమి మీదకి రాబోతుంది. అంటే రాముడు అడిగేటప్పటికీ త్రేతాయుగంలో పాలన చేసే ఆ రాజుని రాజారాముడిగా చెప్తారు. రాముడు అనేటప్పటికీ మనోభిరాముడైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి రాముడుగానే చెప్తారు. ఆ ఈశ్వరుడు స్థాపన చేసినటువంటి రాజ్యమే కృత త్రేతాయుగాల్లో ఉండేటటువంటి రామరాజ్యం. అక్కడ ఎటువంటి రావణుడు అంటే విషయ వికారాలు ఉండవు, దుఃఖం ఉండదు, రోగాలు ఉండవు, ఎటువంటి చెడు ఉండదు. మరి అలాంటి ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం కోసమే ఇప్పుడు మనల్ని సహాయంగా తీసుకుని సృష్టిలో ఈ రావణ రాజ్యాన్ని పూర్తిగా అంతం చేస్తున్నారు. మరి అంతం చేయాలంటే ఎక్కడున్నాడు రావణాసురుడు అంతం చేయడానికి? అక్కడైతే ఒక వ్యక్తిని చూపించేశారు. అంటే నిజానికి ఇది అనంతమైన విషయం, ఒకరి విషయం కాదు. అనేక మందిని రావణాసురుడి యొక్క చెర నుంచి విడిపించే విషయం. అంటే పరమాత్మ రాముడైతే ఆత్మ సీత. ఈ ఆత్మరూపి సీతలందరూ ఈ రావణాసురుడి యొక్క లంకలోనే చిక్కుకుపోయి ఉన్నారు. మరి ఈ రావణాసురుడి నుంచి సీతాదేవిని విడిపించడానికి మళ్ళీ ఎవరి సహాయం కావాల్సి వచ్చింది? వానర సైన్యాన్ని సహాయం తీసుకున్నారు. మరి వానరులు ఎవరు, ఎక్కడ దొరుకుతారు? భగవంతుడే భూమి మీదకి వస్తే ఆయన మనుషులు ఎవరు దొరకకుండా కోతులు దొరకడం ఏంటి? అంటే దాని అర్థం ఏంటంటే ఈ కలియుగ అంతిమానికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి దైహిక భ్రాంతి కారణంగా లక్షణాలన్నీ చంచలమైన బుద్ధితో వానర లక్షణాల్లోకి వచ్చేసారు మానవులే. అలాంటి వానరులుగా అయిపోయినటువంటి మనల్ని సహాయం తీసుకుంటూ మన సహాయంతోనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చెడునంతటినీ అంతమొందిస్తున్నారు. ఈ అంతమొందించడానికి మన సహాయం తీసుకుని ఆ ఈశ్వరుడు వెనకాలండి నడిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ దీని అంతటినీ కూడా రామరాజ్యంగా చెప్పడం జరుగుతుంది. ఇది రాబోయే కృతయుగం నుంచి త్రేతాయుగం ఎండింగ్ వరకు. మరి ఇప్పుడు కలియుగం అసలు మరి అక్కడ చూపించినటువంటి ఆ రామాయణంలో చూపించినటువంటి ఆ రకమైనటువంటి రామ రావణాసురుల యొక్క యుద్ధం ఎప్పుడు జరిగింది?
మరి నిజంగా అసలు రామాయణం అని ఇప్పటి వరకు మనం అనుకుంటున్నటువంటి ఆ స్టోరీ వింటేనే చాలా పుణ్యము. ఆ రామ అన్న పదం పలికినా కూడా చాలా గొప్ప విషయము. ఎందుకంటే రామ అనేటప్పటికే ఏం చెప్తారు, రామ అనేటప్పటికే ఇక్కడ నారాయణుడు అలాగే శివుడు ఇద్దరిని కలిపినటువంటి మంత్రం ఇది అని చెప్తుంటారు. రామ అన్న పదంలోనే రెండిటికి కలిపిన అర్థం ఉంది అని చెప్తారు. అంటే మన మనసుని చాలా ఉత్తేజపరిచేలాంటిది, రంజింపచేసేలాంటిదే శ్రీరామనామము అని. మరి ఆ శ్రీరామనామం అంత మనసుని పులకించేలాగా చేసేది ఏది అంటే ఒక్క పదం కాదు, ఆ ఈశ్వర తత్వము, దాంతోపాటు నారాయణుడి యొక్క లక్షణాలు, నారాయణ తత్వం, ఈ రెండు తత్వాలు మనలోకి తెచ్చుకున్నప్పుడు అప్పుడే నిజమైనటువంటి రామరాజ్యం ఈ భూమి మీదకి వస్తుంది. రామతత్వము, నారాయణుడి యొక్క తత్వం. రాముడు అంటే ఇక్కడ ఈశ్వరుడుగా కూడా చెప్తున్నారు కదా, అంటే రామ అన్న పదంలోనే రెండు ఉన్నాయన్నమాట, నారాయణుడు, శివుడు. ఇద్దరి తత్వాల్ని ఎవరైతే జీవితంలోకి తెచ్చుకుంటామో, ఎప్పుడైతే జీవితంలోకి తెచ్చుకుంటామో, ఒకరు తెచ్చుకుంటే సరిపోద్దంటారా, మొత్తం అందరూ. అలా తయారైనప్పుడే రామరాజ్యం భూమి మీదకి వస్తుంది. మరి అలాంటి తత్వం ఎప్పుడు మనలోకి వస్తుంది అంటే ఆ పరమేశ్వరుడి కలియుగ అంతిమంలో భూమి మీదకి అవతరించి శ్రీ అంటే శివుడి యొక్క జ్ఞానము, ఆయన యొక్క ప్రేమ, అలాంటి దైవీ గుణాలన్నీ మనలోకి నింపడము. ఆ నింపడమే కాకుండా దాంతోపాటు ఏం చేస్తున్నారు, దాంతోపాటు నారాయణ లాంటి లక్షణాలని మన జీవితంలోకి తీసుకురావడం కోసం ఈ జ్ఞానం అంతా చెప్తున్నారు. నరుడు నారాయణుడుగా, నారి శ్రీ మహాలక్ష్మిగా అయ్యేలాంటి చదువు చెప్తున్నారు. అందుకని ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని వింటూ ఈ జ్ఞానం ద్వారా, అంటే చూడండి అక్కడ ఉగాది రోజు పంచాంగ శ్రవణం విన్న తర్వాత ఆ తర్వాత 9వ రోజు శ్రీరామనవమి. పంచాంగ శ్రవణం అంటే కేవలం ఊరికే మీరు ఇలా అయిపోతారు, మీరు ఇలా అవుతారు, మీకు ఈ విధమైన దోషం ఉంది, ఇలా చేసుకోండి, లేకపోతే మీరు ఇలాగుంది, మీ యొక్క జాతకం ఇలా ఉంది అని కేవలం అది నోటి మాటికి చెప్పేది కాదు. అవన్నీ కూడా అంటే మన జీవితాన్ని పరివర్తన చేసుకోవడం కోసం భగవంతుడు మనకి ఏదైతే జ్ఞానం చెప్తున్నారో, మన ఇంద్రియాన్ని మనం కంట్రోల్లో పెట్టుకునే జ్ఞానము, ఈ జ్ఞానమే నిజానికి ఏంటి, పంచాంగ శ్రవణం. ఇది మనం వింటూ మన జీవితంలో పరివర్తన చేసుకుని మన ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు నిజంగానే ఈ భూమిపైకి రామరాజ్యం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడంతా రావణ రాజ్యమే నడుస్తుంది. అక్కడ చూపించినటువంటి రామాయణ గాథలు ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. అందుకే ఏమంటారండి, ఇంటింటా ఒక రామాయణం. అంటే ఈ రోజుల్లో ఎవరు లేరు, రామాయణం అసలుకి కారకురాలు ఎవరు అంటే రామాయణం అంతా జరగడానికి. అంతకుముందు చాలామంది రఘువంశీకులు చాలామంది ఉన్నారు, కానీ ఎవరిది ప్రత్యేకించి రామాయణం అన్నట్లుగా చెప్పలేదు. ఇక్కడ ప్రత్యేకించి రామాయణం అని చెప్పారు. ఎందుకు అంటే అక్కడ రఘువంశీకులు అనేటప్పటికీ చాలామంది ఉన్నారు, కానీ ఎప్పుడైతే రాముడు పుట్టే సమయానికి మందర లేనిపోయిన విషయాలు చెప్పి మనిషి కైకేయి యొక్క మనసుని పాడు చేసి, ఆ కైకేయి మన ఎప్పుడైతే చెడు భావాలు కలిగి చెడుగా ప్రవర్తించిందో అప్పుడే ఆ ఇంట్లో ఏమవుతుంది, రామాయణ గాథ మొదలవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. అందరూ మంచి భావాలతో మంచిగా కలిసిమెలిసి ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఎవరికైనా అలాంటి చెడు భావాలు కలిగి చెడుగా ప్రవర్తనలు, చెడుగా వాళ్ళ యొక్క విడిపోయేటటువంటి విముఖత భావాలు ఉన్నాయి అంటే అప్పుడే అసలు రామాయణం జరుగుతుంది. ఇప్పుడు అందుకని అలాంటి ఎప్పుడైతే ఇలాంటి విడిపోయే ఇలాంటి భావాల నుంచి భగవంతుడు రక్షించడానికి భూమి మీదకి అవతరించారో, దీని ద్వారా ఈ సృష్టిలో ఉన్న రావణాసుడి యొక్క లక్షణాలన్నింటినీ అంతం అవడం అనేది జరుగుతుంది. ఇంకా కొద్ది సమయంలో అసలైన రామరాజ్యం రాబోతోంది. కాబట్టి ఆ పరమేశ్వరుడైనటువంటి రాముడితో మన మనసును ఏకాగ్రం చేసి ఇప్పుడు ఆత్మరూపి సీతని ఎలాగ అంటే రామరాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేశారు, మరలా అగ్ని ప్రవేశం చేస్తేనే రామరాజ్యంలోకి వెళ్ళడానికి అవకాశం కుదురుతుంది. అందుకని ఇక్కడ మన ఆత్మ కూడా ఏం చేయాలి, అగ్ని ప్రవేశం చేయాలి.
వాస్తవానికి ఇక్కడ సీతాదేవి ఎక్కడి నుంచి పుట్టినట్టు చూపిస్తారు? మట్టిలోంచి. అలాగే ఇక్కడ మనము శరీర భ్రాంతి అనే మట్టి స్మృతిలోకి వచ్చేసాం. ఇందులో ఎప్పుడైతే జ్ఞానం అనేటటువంటి ఆ సంలగ్నతతో, జ్ఞానం అనే మనన చింతనతో మన ఆత్మని పూర్తిగా మనల్ని గుర్తించగలుగుతామో, మన ఆత్మస్వరూపాన్ని మనం గుర్తించగలిగినప్పుడు అప్పుడేమవుతుంది? ఈ గుర్తించడంతో పరమాత్మ యొక్క స్మరణ అనే యోగాగ్నితో ఆత్మ శుద్ధంగా అవుతుంది. గుర్తిస్తే ఆత్మారూపి సీతను గుర్తించినట్టే ఈ ఆత్మ మరలా శుద్ధమైనప్పుడే అప్పుడు రామరాజ్యంలోకి వెళ్ళడానికి అవకాశం కుదురుతుంది. ఎలా శుద్ధమవుతుంది అంటే పరమాత్మ స్మృతి ద్వారా. అంటే దీని భావం ఏంటి అంటే, మనం శరీర భ్రాంతిలో పడిపోయినటువంటి ఆత్మల్ని ఆ పరమేశ్వరుడు తన ఆత్మజ్ఞానంతో మనల్ని మరలా మేల్కొల్పి, మరి ఆత్మ శరీర భ్రాంతిలో మలినం అయిపోయింది కాబట్టి దీన్ని మరలా యోగాగ్నితో శుద్ధం చేసి ఈ శుద్ధత ద్వారా మనల్ని పూర్తిగా రామరాజ్యంలోకి పంపిస్తున్నారు. సంపూర్ణ సుఖాన్ని అనుభవించేటటువంటి కృతత్రేతాయుగాల్లోకి పంపిస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు రామరాజ్యంలోకి వెళ్ళాలంటే కేవలం ఈరోజు మనం చేసుకునే పానకం వడపప్పు తినేసినంత మాత్రాన రామరాజ్యంలోకి వెళ్ళిపోం. అంటే దాని అర్థం ఏంటంటే మనం మన జీవితాన్ని ఇంత మంచిగా మార్చుకోవాలి. మరి ఈరోజు ప్రత్యేకించి పానకం వడపప్పు ఎందుకు పెడతారు? అది కాలానుగుణంగా ఈ సమయంలో మన లోపల ఉన్నటువంటి శరీరంలో ఉండే వేడిని తగ్గించడం కోసం. అది ఆరోగ్యరీత్యా. వాస్తవానికి వేడి తగ్గించడం అంటే ఆత్మలో ఉన్నటువంటి వికారాల వేడి, తాపాన్ని తగ్గించాలి అసలు. అందుకని దాన్ని తగ్గించినప్పుడు మనం నిజంగానే ఆ రామరాజ్యంలోకి వెళ్ళగలుగుతాము. ఇక్కడ దానికి గుర్తుగా ఏంటి అంటే, స్థూలంగా ఈ బెల్లము, ఇవి ఏవైతే మిరియాల పొడి లేకపోతే యాలక్ పొడులు వేసి, ఇంకొక వైపు ఏమో ఏమంటారు వడపప్పు, అది కూడా చలవదనానికి. అంటే చలవ అంటే స్థూలంగానే కాదు, వాతావరణం ప్రకారంగా చలవ కోసం ఇది కూడా మంచిదే శరీరానికి. ఇంకొక వైపు చలవ అంటే ఆత్మని కూడా శీతలంగా చేసుకోవాలి వికారాల అగ్ని నుంచి. అప్పుడే మనం నిజమైన రామరాజ్యాన్ని అనుభవం చేసుకోగలుగుతామన్నమాట. అందుకని రాబోయే ఆ రామరాజ్యంలోకి వెళ్ళడం కోసం ఇప్పుడే ఆత్మారూపి శీతలైన మన అందరం కూడా మన ఆత్మని గుర్తించి, నేను ఆత్మ శరీరం కాదని, ఆత్మ పరమేశ్వరుడు యొక్క స్మృతి అనే ఆ యోగాగ్ని ద్వారా శుద్ధం చేసుకోగలిగితే నిజమైన రామరాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. ఇది భగవంతుడు మనకిచ్చే సందేశం. ఇంకా కొద్ది సమయంలో ఈ రావణ రాజ్యం అంతమవబోతోంది. కాబట్టి ముందు మీ లోపల ఉన్నటువంటి రావణ లక్షణాన్ని సమాప్తి చేసుకుని ఈశ్వరుడు యొక్క స్మరణతో ఆ యోగాగ్నితో మిమ్మల్ని మీరు పావనంగా చేసుకోండి అని చెప్తున్నారు. అందుకని ఆ విధంగా చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని సంపూర్ణ రామరాజ్యంలోకి వెళ్ళాలి అని కోరుకుంటూ భగవంతుడి తరఫు నుంచి శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు. ఓం శాంతి.